హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన శాస్త్రాల్లో, పురాణాల్లో ఎన్నో విషయాలు పొందుపరిచి ఉన్నారు. అలాంటి విషయాల్ని తెలుసుకొని ఆచరించడం ఎంతో ఆరోగ్యము, జ్ఞానము, పుణ్యము. ఇలాంటి ఎన్నో అమూల్యమైన విషయాల్ని నేను మీకు ఎప్పటికప్పుడు తెలియచేస్తాను. అందుకోసం మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసేయండి. నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. కడుపుతో ఉన్న స్త్రీ చీకటి పడిన తర్వాత బయటికి ఎందుకు వెళ్ళకూడదు, అలా వెళ్తే ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఏర్పడతాయి ఇప్పుడు చెప్పబోతున్నాను. గర్భంతో ఉన్న స్త్రీలు సహజంగా ఒకంత ఆందోళనను, ఉద్వేగాన్ని కలిగి ఉంటారు. చీకటి పడిన తర్వాత బయటికి వెళితే వచ్చే శబ్దాలకు, చెట్లు పుట్ల మాట నుంచి వచ్చే ధ్వనులకు, అకస్మాత్తుగా పడే పిడుగులకు, ఉరుములకు భయభ్రాంతులయ్యి దడుచుకుంటారు. అందువల్ల పుట్టే శిశువు పిరికితనంగా పుట్టే అవకాశం ఉంటుంది. మన దేశానికి, సమాజానికి అనుగుణంగా ఉపయోగపడే సంతానం కలగాలని, అలా కలగడం ద్వారా దేశాభివృద్ధికి, వంశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడతారని, భావి తరాలకు బాధ్యతాయుతంగా ఉండాలని పెద్దలు బయటికెళ్ళదని చెబుతారు. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే నాకు ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి మాటని, మనం తెలుసుకొని ఆచరించవలసిన నిత్య సత్యాలని, మన శాస్త్రాల్లో పొందుపరచబడిన ఆచార వ్యవహారాలని నేను మీకు తెలియజేస్తాను. అందుకోసం మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసేయండి. మీరు ఇచ్చే వాల్యుబుల్ అభిప్రాయాలు నాకు ఎంతగానో ఉపయోగపడతాయి. నేను మీ జ్యోత్స్న బాలసుబ్రహ్మణ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.